విద్యా ప్రధాత మల్లాడి సత్యలింగ నాయకర ఆశయాలకు అనుగుణంగా ఎంఎస్ఎన్ చార్టీస్ లో రోడ్ క్రీడా మైదానం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు అభివృద్ధి చేసేందుకు పూర్వ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోయి విద్యార్థులు పడుతున్న అవస్థలపై డివిజన్ కార్పొరేటర్ మీసాల శ్రీదేవితో పాటు కార్పొరేటర్లు ఎంజీ కిషోర్ తదితరులు సిటీ ఎమ్మెల్యే ద్వారా చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి ఇటీవల తీసుకుని వెళ్లారు దీంతో సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఎంఎస్ఎన్ చార్టీస్ ప్రాంగణంను పరిశీలించేందుకు రాగా స్థానిక కార్పొరేటర్ మీసార శ్రీదేవి ఎంఎస్ఎన్ చార్టీస్ విద్యా సంస్థల ప్రధాన ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ చోడపల్లి సత్యప్రసాద్ కార్పొరేటర్లు పెనుపోతి సత్యబాబు నాయకులు బొర్ర రమణ కామాడి దశరథులు ఉన్నారు వర్షపు నీటితో నిండిపోయిన క్రీడా మైదానం రోడ్లను ఎమ్మెల్యే ద్వారంపుడి రెడ్డి పరిశీలించారు ఎంఎస్ఎన్ చార్టీస్ ఆవరణలో రహదారులు పూర్తిగా వర్షపు నీటితో ముంపుకు గురి కావడంతో విద్యార్థులు అందులో నుండే నడుచుకుంటూ రావడాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు క్రీడా మైదానం రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే చార్టీస్ వర్గాలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చార్టీస్ను మూడు నెలల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు ఈ విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకుని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు ఇప్పటికే ఈ విద్యా సంస్థలో చదివిన కార్పొరేటర్లు లక్ష రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు డిప్యూటీ మేయర్ చోడుపల్లి సత్యప్రసాద్ నాయకులు కామాడి దశరథ్ మీసాల దుర్గారావులు మాట్లాడుతూ కాకినాడను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపురి చంద్రశేఖర్ రెడ్డి జగన్నాథపురంలో కూడా తనదైన శైలిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు అందులో భాగంగా ఎంఎస్ఎన్ చార్టెస్ అభివృద్దికి తీసుకున్న చర్యలో భాగంగా తమవంతుగా లక్ష రూపాయలను అందించడం జరుగుతుందని వివరించారు కార్పొరేటర్ ఎంజి కిషోర్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు ఎంఎస్ఎన్ చార్టెస్ అభివృద్ధిని విస్మరిస్తే కాకినాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి చార్టీస్ అభివృద్ధికి ముందుకు రావడం అందులో తమను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ముందుకు వచ్చి చార్టీస్ అభివృద్ధికి తమ వంతు సహకారం కూడా ప్రకటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ చార్టీస్ సివో బాబురావు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయకుమారి హై స్కూల్ హెచ్ఎం సుబ్రహ్మణ్యం కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గత పాలకులు ఏం కాకుండా నాకు చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా ఇదే ఇదే కాలేజీలో చదువుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇదే స్కూల్లో సారీ ఆయన సెవెంత్ క్లాస్ కదా స్కూల్ సో ఇదే స్కూల్లో చదువుకోరని తెలిసింది ఏదైనప్పటికీ కూడా మన చదువుకున్న ప్రాంతం కానీ మనం ఉన్న ఊరు కానీ డెవలప్ అవ్వ డెవలప్ చేయటం ఒక రాజకీయ నాయకుడిగా ముందున్న కర్తవ్యం మా కార్పొరేటర్లు చాలామంది ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు చాలామంది అందరూ కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదువుకున్నామని చెప్పి నా మీద కూడా చాలా ఒత్తిడి చేయడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు నాకు కూడా నాయకరి గారి మీద ఎంతో అభిమానం పెద్ద మనిషి ఆయన చూడకపోయినా ఆయన ఆశయాలు కొనసాగాలని భావించేవాళ్ళు నేను ఒకడిని ఈ కాలేజీని డెవలప్ చేయాలని ఒక ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఇక్కడ ఏదైతే ప్లేయింగ్ గ్రౌండ్ ఉందో చాలా మంచి గ్రౌండ్ ఇది ఇంత గ్రౌండ్ ఉండడం కాకినాడ అదృష్టం ఈ దగ్గర త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఏకర్స్ ఉంటుందన్నారు ఇది వరుస వచ్చినా కూడా మొలకుండా ఉండేలాగా హైట్ చేయడం జరుగుతుంది త్వరలోనే అదేవిధంగా ఈ గ్రౌండ్ ఎప్పుడైతే హైట్ చేసామో రోడ్లు కూడా హైట్ చేసే పరిస్థితి ఉంది ఈ రోడ్లు కూడా తప్పకుండా హైట్ చేసే కార్యక్రమం చేస్తాం వర్షాకాలం కాబట్టి ఈ యొక్క వాతావరణం అనుకూలిస్తే వాతావరణం అనుకూలిస్తే మూడు నెలల్లో ఇది కంప్లీట్ చేస్తారు అంటే ఇది జూన్ జూలై నెలలు తీసేయండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలకరికల్లా ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా వీలైనంత వరకు అందంగా తయారు చేయడం జరుగుతుంది మాజీ నాయకులు ఇక్కడ చేయకపోయినా ప్రజెంట్ దేవుడి వల్ల ప్రకాశపట్ట ప్రజలందరూ సహకారంతో మీ స్థాయికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్లకి కానీ మా రాజకీయ నాయకులు అందరు సహకారంతో ఇది పూర్తి చేయడం జరుగుతుంది నేను కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ చదువుకునే కార్పొరేట్లు అందరూ కూడా నేను మీ వంతు సహాయంగా కూడా ఇవ్వండి ఎంత చేద్దంటే కాకినాడలో స్మార్ట్ సిటీ కొన్ని కోట్లాది రూపాయలు స్మార్ట్ సిటీ డబ్బులు వచ్చినాయి వివిధ ప్రాంతాలలో రకరకాల ప్రాంతాలలో పెట్టారు తప్ప ఎంఎస్ఎన్ చార్టీసే ఖర్చు పెట్టవలసింది ఎంతో ఉంది ఇక్కడ చెయ్యాలి ఇక్కడ విద్యా సంస్థలు అది చేయలేదు ఆయన ఆయన విస్మరించారు మా నాయకుడు దృష్టిలో పెట్టాం తప్పకుండా నేను చదువుకోపోయినా నేను చేస్తాను మీరు హామీ అన్నారు హామీని నిలబెట్టుకోవడానికి ఇవాళ మా నాయకుడు వచ్చారు ఈ వర్షంలో ఈ నీటిలో నడుచుకొని ఈ నీటిలో కార్ వేసుకొని వచ్చారు అబ్బా ప్రత్యేకంగా కార్పొరేటర్లుగా అందరూ కూడా మీరు అందరూ ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక లక్ష రూపాయలు డొనేషన్ చేసుకోండి ఇంకా లక్ష రూపాయలు మీరు వేసుకున్న డొనేషన్తోనే చేస్తానని అనుకోవద్దు ఎంత పడితే అంతా కూడా నేను ఏదో గ్రాంట్ తెస్తానో నేను ఏదో రకంగా పూర్తి చేస్తానని చెప్పి మూడు నెలలు చేస్తానని ఆయన పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు ఎంచేతంటే ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రా ప్రాబ్లం ఉంది కాకినాడ సాధారణ నిధులు ఖర్చు పెట్టడానికి కాకినాడ మున్సిపాలిటీ సాధారణ నిధులు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు లేకపోతే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మూడేళ్ళు పూర్తయినా చేయలేదని ఎవడైనా పనికిరాని వాడు ఎక్కడ విశ విమర్శించవచ్చు కానీ ఏంటంటే దాంట్లో ఖర్చు పెట్టవలసిన అవసరం అందరూ ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి వేరే గ్రాంట్ల ద్వారా చేయడానికి మా నాయకుడు ముందుకు వచ్చి హామీ ఇచ్చారు అలాగే పేరెంట్స్ కమిటీకి కానీ వీళ్ళందరూ కూడా తెలియజేస్తాను నా డొనేషన్ కూడా మీ కింద కార్పొరేటర్లుగా ఉన్నటువంటి ఒకప్పుడు మేము సైతం మా వంతు సాయంగ ఇక్కడ మేము డొనేట్ చేసి ఈ యొక్క స్కూలు అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నాం మరి ఇదే స్కూల్లో చదువుకొని ఈ స్కూల్లో నేర్చుకున్న కొద్దిపాటి విద్యతోటే రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యి తమరు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు మీరు కూడా సహృదయంతో ఈ యొక్క ఎంఎస్ఎన్ చార్టీస్కి మీ యొక్క భూరి విరాళం ప్రకటిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఇందాక మా కార్పొరేటర్ గారు దుర్గారా గారు చెప్పినట్టుగా టెక్నికల్ ప్రాబ్లంతో పాటుగా ఈ యొక్క గ్రౌండ్ మొలగడానికి ప్రధాన కారణం ఎంఎస్ఎన్ చార్టీస్ మొలగడానికి ప్రధాన కారణం ప్రజలందరికీ తెలుసు గతంలో రిలయన్స్ సంస్థ వారితోటి రోడ్లు ఎత్తి చేయడం జరగడం జరిగింది ఆ యొక్క రోడ్లు ఎత్తైనప్పుడు అయినప్పుడు ఈ స్కూలు దీన్ని డెవలప్ చేయడానికి దృఢ సంకల్పంతో ఉన్నారు ఆయన పిలుపు మేరకు మా కార్పొరేట్లు అందరూ కూడా నా వంతు సాయం ఒక లక్ష రూపాయల డొనేషన్గా ఈ జూనియర్ కాలేజీకి ఇద్దామని నేను మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు నేను ప్రకటిస్తున్నాను కాబట్టి మా మా మత్స్యగారు కుటుంబ సంబంధించిన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు నిర్మించిన పాఠశాలకు గత పాలకులు కూడా ఏ విధంగా కూడా పట్టించుకోలేదు మరి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన రెడ్డి గారు పట్టించుకోవడం మా మత్స్యకారుల పట్ల హర్షణీయంగా హర్షణీయం వ్యక్తపరుస్తున్నాం